సో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిని చాలా దగ్గరగా చూశారు. అప్పుడు జగన్ మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీ ఆఫీస్కి తరచుగా వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరిలో బేసిక్గా మీకు మీరు గమనించిన తేడా ఏంటి అసలు? రాజశేఖర రెడ్డి చెప్తున్నా కదా, నమ్మిన వాళ్ళ కోసం నిలబడతాడు. అడ్డొస్తే మటుకు ఎవరైనా సరే అంత చూస్తాడు. సో మధ్యలో నాకు ఆయన కూడా తేడా వచ్చింది, నేనేదో అడ్డని చెప్పి కొంతమంది సీఎం కోసం మీరు రెస్పాండ్ చేస్తున్నారు చెప్పి మా ఇద్దరు కూడా రెండేళ్ళు ఆల్మోస్ట్ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది ఆ తర్వాత నిజంగా ఆయన వాళ్ళని మెచ్చుకోవాలి. ముఖ్యమంత్రిగా ఉంటుంది నాకు ఫోన్ చేసి ఆయన మన ఇద్దరు మాది గ్యాప్ రా అని చెప్పి కూర్చోబెట్టుకుని 45 మినిట్స్ మాట్లాడుకొని మళ్ళీ మా పూర్వాలు ఉండాలి మనం చెప్పి అని చెప్పి ఆయనకే ఆయన చొరవ చూసుకోవాలి అంటే ఆయన వ్యక్తిత్వం చెప్తాను. అండ్ ఆయన ఎక్కడో భేష చాలా ఈడేది నాకు ఎంపీ నేను ముఖ్యమంత్రి మొత్తం పార్టీ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆయన కూడా. సో ఆయన కాలేజ్ క్యారెక్టర్లో చెప్తాను జనరల్గా ఎవరు చేయాలా నాదే అవసరం ఉంటుంది ఆయన ఆయన కూడా అంటే గతంలో ఎదిరించి చేయగలిగే పరిస్థితుల్లో కూడా లేరు అప్పుడు ఎవరు. బట్ స్టిల్ నేను లెక్క చేసేవాడు కదా, ఆయన కూడా నా వ్యక్తిత్వాన్ని అతను తెలుసుకున్నాడు. నా గతంలో నా అనుబంధాన్ని మా యొక్క సన్నిహితాన్ని ఆయన తెలుసు నవరేసుకొని ఆయనకే ఆయన పిలుచుకొని ఆ తర్వాత చాలాసార్లు చెప్పిడుతూ అన్నాడంట రాజగోపాల్ వ్యక్తిత్వం ఉందో మాట్లాడే మాట కట్టుబడి ఉంటాడు అందుకే నాకు అంటే ఇష్టం. మా ఇద్దరు తేడా ఉన్నాయి. సో సో అటువంటి వ్యక్తి అనమాట ప్రత్యర్థినైనా సరే ఆయన గౌరవించే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, అభిమానించే వ్యక్తి అనమాట. సో సో ఆ విధంగా అభిమానానికి పూర్వ సంబంధాలకి విలువ ఇచ్చి సో రాజశేఖర్ అందులో ఏమాత్రం స్నేహితులకి ఖచ్చితంగా ఆయన నిలబడే వ్యక్తిత్వం. ఓకే, కావాల్సిన వాళ్ళకి నమ్మిన వాళ్ళ కోసం. వాటప్పుడు జగన్, సో జగన్తో నాకు చెప్తున్నా కదా నేను 5 ఏళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు, ఒకే ఒకసారి ఫోన్లో మాట్లాడాను. బట్ అంతకుముందు అసలు అంతకుముందు వ్యాపార పరంగా మాత్రమే అతనికి ఏదైనా మెలకువలు చెప్పాను తప్పించి నాకు నేను 5 ఇయర్స్ పవర్లో ఉన్నప్పుడు జగన్తో మాట్లాడను, ఒకే ఒకసారి ఫోన్లో మాడాను. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్ ముందు పులివెందులో కలుసుకున్నాం, పెళ్లికి వెళ్ళాను రిజల్ట్ వచ్చే ముందు. రాజశేఖర్ గారు వచ్చారు ఇంట్లో కూర్చున్నాం, ఆయన దిగి నేరుగా పెళ్లి చూసుకున్నారు దగ్గరకు వచ్చారు, ముగ్గురు కూర్చున్నాం అప్పుడు మాట్లాడే. సో ఆ రోజు అక్కడ మాట్లాడుకోవటం. సో అందుకే నాకు పెద్దగా సో అంత ఇది రాజకీయంగా లేదు. బట్ ఆఫ్ కోర్స్ ఆ తర్వాత మనం రకరకాలుగా వింటున్నాం, రకరకాల చూస్తూనే ఉన్నాం. సో అందులో వెళ్ళటం కూడా మంచిది కూడా, ఇప్పుడు ఈ తరంలో ఇప్పుడు వెళ్ళటం నేను మళ్ళీ గుచ్చి గుచ్చి ఏదో ఎట్లా మీరే చాలా అంశాలు మీరు లేవనెత్తారు, చాలా అంశాలు మీరు పోరాడారు అనేక అంశాలు. మీరు కూడా చూస్తాను కదా రాజశేఖర్ గారు పోరాడారు, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా, ఏది మీ మీద మీరు కేసులు పెట్టారు, మీ ఎడిటర్ని జైల్లో పెట్టారు, అయినా మీరు లొంగల ఎందుకు ఏం చేస్తారు అంతే కదా. 2009లో మీరు అధికారం వచ్చినా కూడా మీరు ఎక్కడ చెల్లించాలా. సో మేము అప్పుడు అనుకున్నా తర్వాత 2009లో మీ అధికారం వచ్చినాక చాలా మంది అన్నమాట ఏమైపోతారు రాధాకృష్ణ గారు, ఏమైపోతారు చాలా మంది అంటే కూడా అన్నాను లేదు అంత అంత విపరీత దూరం వెళ్ళబోచ్చారు రాజశేఖర రెడ్డి అనుకున్నాను అనమాట. పరిణతి చెందింది పైగా ఇది కూడా నన్ను ఆయన అన్నిటి తెగి ఆయన కూడా అటువంటి అన్నిటి తెగించి రాధాకృష్ణ గారి గురించి అన్నిటి తెగించి ఆయన ఆయన మళ్ళీ కింద నుంచి మళ్ళీ మొదలయ్యాడు, మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ మొదలు పెడతారు ఇబ్బంది లేదు ఆయనకి ఇదే చెప్పాను. సో ఆయన మనసత్వం నా మనసత్వం అంతా ఒక రకమైన మనసత్వాలు అన్నిటి పట్టాడు అంతే ఏమో దేనికైనా సరే. సో ఇట్లా మీకు బేసిక్ ఏంటంటే కథ గురించి మీకు వదిలేద్దాం అది ఇక్కడ. సో ఎందుకంటే నేను ఒక ఒపీనియన్ చెప్పాను కదా, అదే ఇప్పుడు జగన్ గెలుస్తాను అని చెప్పాను అనుకోండి, చెప్పేవాడు అదే నెగిటివ్ కూడా చెప్పేవాడు. ఇవాళ ఓడిపోయే అతని గురించి ఎందుకు నేను ఇప్పుడు చెప్పడం ఏమంటే ఏదో ఇప్పుడు నేను ఏదో కావాలని చెప్పినట్టు.